తిరుపతి జిల్లాలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి చెప్పారు. ముందస్తు సన్నద్ధత కారణంగా చాలా వరకు నష్ట నివారణ చేయగలిగామన్నారు. వాలంటీర్లు అద్భుతంగా పనిచేశారని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం అందించారని అన్నారు. సహాయక చర్యల్లోనూ వాలంటీర్లు నేరుగా పాల్గొన్నారన్నారు. చంద్రబాబు ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్న ఎంపీ గురుమూర్తితో మా ప్రతినిధి రవీంద్ర మరింత సమాచారం అందిస్తారు. మిజాంగ్ తుఫాను రాష్ట్రంలో అతలాకుతలం చేసింది. ప్రధానంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో జనజీవనాన్ని కూడా అస్తవ్యస్తం చేసిన పరిస్థితి. ప్రధానంగా రైతుల సంబంధించి పంట నష్టం కూడా పెద్ద సంఖ్యలో జరిగిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా రైతులను ఆదుకునేందుకు సంఘటనా స్థలాన్ని కూడా సందర్శించిన పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎంపీ గురుమూర్తి ఉన్నారు. ఎంపీ గారు, ప్రధానంగా తుఫాను వల్ల ఎలాంటి నష్టం సంభవించింది? మీరు అనేక ప్రాంతాల్లో పర్యటించారు, జనాల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది? ముఖ్యంగా ఈ మిజాంగ్ తుఫాను వల్ల ప్రధానంగా ఎఫెక్ట్ అయింది తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో ముందుగానే అప్రమత్తమై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికార యంత్రాంగానికి, కలెక్టర్స్కి అందరికీ ముందుగానే వాటర్ లాగింగ్స్ కానీ, ఏదైనా చెట్లు అడ్డంగా పడినా లేదంటే విద్యుత్ అంతరాయం జరిపినా కూడా ఒక 2 కోట్ల రూపాయలు ముందే ఫండ్ అలాట్ చేయించి పెట్టి ఎక్కడికక్కడ ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లియర్ చేయడం జరిగింది. సో నిన్నటి నుంచి వర్షాలు తిరుపతి, నెల్లూరు జిల్లాలో తగ్గుముఖం పట్టాయి. సో ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ కూడా క్లియర్ అవుతూ ఉన్నాయి. సో ప్రధానంగా లేనటువంటి వాళ్ళకి ఆహార పొట్లాలు అందించడం కానివ్వండి, అలాగే చెట్ల పడినటువంటి అడ్డంగా ఉన్నటువంటివన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం జరిగింది. అధికార యంత్రాంగం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి యొక్క నాయకత్వంలో. సో ప్రస్తుతానికైతే ఇంకో ఈరోజు రేపు పట్టే అవకాశం ఉంది సంపూర్తిగా ఆ ప్రాంతాలు తేరుకోవడం. కానీ చంద్రబాబు ఒక ఆరోపణ చేశారు, తుఫాన్ రాబోతుందని వారం 10 రోజులు ముందుగా తెలిసినప్పుడు కూడా ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు, ప్రజలను అప్రమత్తం చేయలేదని. ఏ విధంగా స్పందిస్తారు మీరు? అది చాలా తప్పండి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన తిరుగుతూ ఆయన చుట్టూ అధికార యంత్రాంగాన్ని అంతా చుట్టూ చేర్చుకొని తిరగడం వల్ల అక్కడ సహాయం అందించడానికి అధికారులకి సమయం ఉండేది కాదు. అలాంటి పరిస్థితి లేకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందే దిశానిర్దేశం చేసి తుఫాన్ 4 రోజుల ముందే రాబోతుందన్న ముందే 4 రోజుల ముందే ఎక్కడికక్కడ ఫండ్ డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టడం కానీ, అధికారులను అందరినీ అలర్ట్ చేసి పెట్టడం కానివ్వండి, ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా అన్నీ క్లియర్ చేస్తూ పోతున్నారు. సో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క నాయకత్వంలో అధికార యంత్రాంగం మొత్తం చాలా అప్రమత్తంగా పనిచేస్తుంది. కానీ రాష్ట్రంలో 12,000 మంది జనంతోటి నేను మాట్లాడాను, ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు అనేది కూడా చంద్రబాబు చేసిన ఆరోపణ. ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా ఈ ఎలక్షన్ల కోసం ఏదో దురుద్దేశంతో బురదజల్లే కార్యక్రమం కానీ, ప్రజలందరూ కూడా అందరికీ అందుబాటులో ఉన్నారు. ఈరోజు గ్రామ సచివాలయ సిబ్బంది నుంచి MRO దగ్గర నుంచి, RDO దగ్గర నుంచి, కలెక్టర్ వరకు, అలాగే సీనియర్ ఐఏఎస్ల వరకు దాని మీద వాళ్ళని అప్రమత్తం చేసి ఆ విధుల్లో ఉంచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఎక్కడికక్కడ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలా వాళ్ళు చెప్పేదంతా తప్పు అని ఏదన్నా ఉంటే ప్రజలే చెప్పేవాళ్ళు. ప్రజలందరూ కూడా వాళ్ళ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు, సహాయక చర్యలు అందరూ చేస్తున్నారు కలిసి. ప్రధానంగా వాలంటీర్ల వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది తుఫాను సమయంలో? ఎందుకంటే గడిచిన కొంతకాలంగా జనసేన కానీ తెలుగుదేశం పదే పదే వాలంటీర్ల మీద ఆరోపణ చేస్తుంది. ఈ తుఫాను సమయంలో వాలంటీర్ల వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది? మన శరీరంలో రక్తనాళాలు ఏ విధంగా మన శరీరానికి మంచి చేసి రక్తాన్ని ప్రతి కణానికి చేరుస్తాయో, అదేవిధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఒక రక్తనాళాలాగా ప్రతి ఇంటి గుమ్మానికి చేరుస్తుండే వాళ్ళు వాలంటీర్స్. వాళ్ళ యొక్క సేవలు చాలా అమోఘం. గ్రామస్థాయిల్లో వాళ్ళ వాళ్ళకి అలాట్ చేసినటువంటి 50 ఇళ్లలో ఎలాంటి సమస్య వచ్చినా వాళ్ళు చూసుకుంటూ అన్ని సహాయ కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. సో అందువల్లనే సహాయ కార్యక్రమాలు అంత వేగంగా జరుగుతూ ఉన్నాయి. సో ఇది పరిస్థితి. ప్రస్తుతం వర్షం కూడా తెరపించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పంట నష్టానికి సంబంధించినటువంటి అంచనాలను అధికారులు రూపొందిస్తున్నారని చెప్పి ఎంపీ గురుమూర్తి చెప్తున్నారు. తమ జిల్లాలో నష్ట ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ కూడా అధికార యంత్రాంగంతో పాటు మేము కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నామని చెప్పి ఆయన చెప్తున్నారు. చంద్రబాబు చేస్తున్నటువంటి ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కేవలం ఆయన పబ్లిసిటీ కోసమే పనిచేస్తారని కూడా ఎంపీ గురుమూర్తి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సత్యతో రవీంద్రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.